సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఇదే ఇశ్రాయేలీయులు వస్తుంటే మోయాబు రాజు అంటాడు ఈ మాట. బాలాక్ అంటాడు, వమ్మ వాళ్ళేందండి ఇస్రాయేలీలు, వాళ్ళే జనం, వాళ్ళేంది అసలు, వాళ్ళు వస్తే వాళ్ళు కనుక ఒక్కసారి అట్లా వెళ్ళిపోతే. ఎందుకంటానంటే దేవుడు మీకు గుర్తుపెట్టుకొని ఆయన కొన్ని సందర్భాల్లో ఇక్కడ స్వాస్థ్యాలు పంచుకోవడానికి వస్తున్నాడు. అంతకు ముందుగా ఆ కొన్ని ప్రదేశాలు దాటుకుంటా వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేస్తాడనంటే ఇస్రాయేలీయులకు ఒక మాట చెబుతాడు, అంటే మోషే అహరోనుకి, మీరు వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న రాజులతో మాట్లాడండి, ప్రశాంతంగా మాట్లాడండి. ఏమనంటే మేము ఈ ప్రాంతం మీదుగా వెళ్తాం, ఈ ప్రాంతం మీదుగా వెళ్తాం, మీ ప్రాంతానికి మేమేమి చెయ్యం, ఏమి హాని చెయ్యం. ఒకవేళ మీరు మాకు ఏదైనా ఆహారం ఇస్తే డబ్బులు ఇస్తాం, నీళ్ళు ఇస్తే డబ్బులు ఇస్తాం, మీ వాటిని మీ పొలాలు మేమేమి కూడా మేమేమి నాశనం చేయం, మేము వెళ్ళిపోతాం అని పర్మిషన్ అడిగి ఆ ప్రాంతాన్ని దాటుకున్న సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. ఇది అసైన్మెంట్ నెంబర్ 2. ఇది కూడా ఎత్తకండి మీరు, ద్వితీయోపదేశకాండం, యెహోషువ గ్రంథాల్లో దొరికింది, సంఖ్యాకాండం, వీటిలో దొరికింది. కొన్ని ప్రాంతాలను వెళ్ళినప్పుడు అంటే అవి దాటుకుంటూ వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ పర్మిషన్ అడిగి ఎగ్జాంపుల్ చదువుతా, ఒక్కటి చదువుతా నేను. సేయూరు మన్యం, ద్వితీయోపదేశక 2వ అధ్యాయంలో సేయూరు మన్యం మీదకు మీరు వెళ్ళబోతున్నారు, అక్కడ ప్రాంతాన్ని మీరు ఏమి చేయొద్దు అని అంటాడు. అది నేను ఏశావు సంతానానికి ఇచ్చాను, అది వాళ్ళదేను, కాబట్టి మీరేమి చెయ్యొద్దు అని అన్నాడు. న్యాయం ఉందా, నీతి ఉందా లేదా, అర్థమవుతుందా మీకు పాయింట్, అర్థమైందా? సో అక్కడ మీరేం చేయొద్దు, కామ్గా వెళ్ళిపోండి అని అంటాడు. అట్లా కొన్ని సందర్భాల్లో చెప్పాడు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే దాటుకుని వెళ్తాం కాదు, ఈ ప్రాంతాలు ఈయనయే, ఎవరియే, దేవుడియే, ఇవి ఆయన బిడ్డలకు ఇచ్చినవి. ఈ ప్రాంతాల్లోంచి వెళ్ళిపోవటం అయితే ఎరుకో వాళ్ళని ఏం చేసేవాడు కాదు. పాయింట్ అర్థమవుతుందా? ఎరుకో వాళ్ళు ఏం చేసే, కామ్గా వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేయాలి, ఆ ప్రాంతం తన బిడ్డలకు ఇవ్వాలి. మర్యాద అడిగితే ఇవ్వట్లా, పైగా పెద్ద గోడలు కట్టుకొని అంట, గోడలు కట్టుకొని ఏం చేశారు, మళ్ళా పెద్ద పెద్ద సింహద్వారాలు పెట్టుకొని ఆ ద్వారాలన్నీ గడులు పెట్టి మూసేశారు. మూసేసి ఇప్పుడు ఏమనుకుంటున్నారు లోపల, ఒకవేళ ఎట్లొస్తాడో చూద్దాం, ఇప్పుడు ఎట్లొస్తారో ఇస్రాయేలీలు ఎట్లొస్తారో చూద్దాం, వాళ్ళు పెద్ద 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 సామ్రాజ్యాలు కూల్చొచ్చు కానీ మన ముందోళ్ళు ఇక రాలేరులే. ఎందుకనంటే మనం ఏం చేసాం, 30 అడుగులు ఎత్తున గోడ కట్టాం, 20 అడుగులు వెడల్పుతో మందంగా కట్టాం. దాన్ని వాళ్ళ దేవుడు కాదు కదా, వాళ్ళ దేవుడు ఇంకెవరంటే ఆయన కూడా పడగొట్టలేడు అన్నట్టుగా వాళ్ళు చక్కగా గోడలు కట్టుకొని గడ్డులు వేసుకొని లోపల కూర్చున్నారు. అసలు చేయాల్సిన పని ఏంది అని అంటే, ఆ 3000 మంది జనాభాలోనే ఒక ఆమె ఉంది, ఒక ఆమె ఉంది, ఆమె పేరు రాహాబు. ఆమె ఏం చేసింది, అయ్యా మీ దేవుడు మామూలు దేవుడు కాదు, సర్వశక్తిమంతుడు, మీ గురించి మీ దేవుని గురించి మేమందరం అన్నీ మాకు తెలుసు, ఆయన ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో మాకు తెలుసు, ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు అని మేము నమ్ముతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎరుకోని మీకు అప్పగించేస్తాడు నాకు తెలుసు, మేమందరం మమ్మల్ని అందరూ మీరు చంపబోతున్నారు మాకు తెలుసు, ఆ టైంలో నా కుటుంబాన్ని కొంచెం జ్ఞాపకం చేసుకో అని. ఈ వచనాలు కొంచెం చదువుదాం ఒకసారి, 2వ అధ్యాయం 9వ వచనం నుంచి చదవండి అందరు తీండి కొంచెం బైబిల్. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మెదట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెనో, యోర్దాన తీరమున అమోరీయుల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగునకును మీరేమి చేసితరో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలం చేసితరో ఆ సంగతి మేము. అంటే ఇప్పుడు ఎరుకోలో ఉన్న వాళ్ళందరికీ తెలుసా తెలియదా, తెలుసు. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మీ దేవుడైన యెహోవా పైన పైన ఆకాశం మందును క్రింద భూమి యందును దేవుడే. ఏమంటుంది ఆమె, మీ దేవుడైన యెహోవానే ఆకాశం మందైనా భూమికి మీదైనా భూమి క్రింద అయినా ఆయనే దేవుడు, మెదటి ఎట్టి మనుషులకైనా ధైర్యమే మాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసేతని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి అని అడుగుతుందని. ఏమండి, ఇప్పుడు ఆమె చేసిన పనిని ఎరుకో ప్రజలందరూ చేయాల్సింది, చేయాల్సింది. ఈమెకొచ్చిన ఆ గ్రహింపు ఎరుకోలో ఉన్న ప్రజలందరికీ రావాల్సింది. వచ్చి వాళ్ళు కూడా వచ్చి మరి ఆ యెహోషువ దగ్గర అడగాల్సింది, అయ్యా వద్దు సంధి చేసుకుందాం, మీ ముందు మేమెంతటి వాళ్ళం, మాకేముంది, మీ దేవుని ముందు మా ఎరుకో దేవతలు ఏపాటివి, మేము చచ్చిపోతాం, వద్దు కృప చూపించి కొంచెం మేము కూడా పశ్చాత్తాపం చెందుతున్నాం, మీ ఊరు మీకు ఇచ్చేస్తాం, కొంచెం టైం ఇవ్వండి,
మేం వేరే ప్లేస్ చూసుకుంటాం వెళ్ళిపోతాం అని అంటే దేవుడు ఏం చేసేవాడు? చంపేవాడా? కాపాడేవాడు కదా. ఎంతకన్నా భయంకరమైన పట్టణం కదా అష్షూరు రాజధాని. నిమ్మరోజు గట్టించిన నినేవే పట్టణాన్ని ఏం చేశాడు ఆయన? గుర్తు తెచ్చుకోండి, మీరు ఏం చేశాడు? చాలా ఘోరమైన పట్టణం కదా, చాలా భయంకరమైన పాపాలు చేసిన పట్టణం కదా. అక్కడికి వెళ్ళి యోనా సువార్త ప్రకటించగానే వాళ్ళందరూ ఏం చేశారు? మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ఒక్కరినన్నా చంపాడా? దాంట్లో ఒక్కరిని చంపాడా? ఒక్క జంతువునన్నా చంపాడా? సో ఇక్కడ కూడా ఎట్లన్నా జరిగేది. ఆయన వన్యాయస్తుడు కాదు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకొని మీకు ఎన్ని డౌట్లు బైబిల్లో వస్తున్నా, మీకు ఆ డౌట్ వచ్చిన మరుక్షణంలో మీ మైండ్లో వెలగాల్సిన మాట ఏంటంటే, ఏదేమైనా నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన నీతి న్యాయములు కలిగిన దేవుడు. ఆయన ఏం చేసినా అద్భుతమైన మంచినే చేస్తాడు అని మీరు అనుకోండి. అనుకున్న తర్వాత మెల్లిగా మీ ఆసక్తిని బట్టి దేవుడు ఒక్కొక్క డౌట్ తీరుస్తూ వస్తాయి. ఇప్పుడు వాళ్ళు అడిగిన డౌట్కి మీకు క్లారిఫై అవుతుందా లేదా? ఏమైనా అన్యాయం చేశాడా దేవుడు? ఒకరు వాళ్ళు గనక రాహాబుకలాగా వాళ్ళందరూ కూడా మారు మనసు పొందుంటే ఎరికోలో ఒక్కరిని కూడా చంపేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళకి బాగా అర్థం చేసుకుని పాయింట్ మీకు అర్థం అవ్వాలని సేపు చెబుతున్నా, టైం అయిపోతుంది. మా అసలు యాక్చువల్ ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఆ ఎరికోలో ఉన్న వాళ్ళందరికీ ఏం తెలుసో, అంటే రాహాబుకి ఏం తెలుసో ఎరికో వాళ్ళందరికీ తెలుసు కదా. ఆమెకి తెలిసిందంటే అందరికి తెలిసినట్లే కదా అర్థం. అందరికీ అందరు అదే ఆలోచనలో ఉన్నారు. కానీ ఆమెకి వాళ్ళకి ఉన్న తేడా ఏంటి? ఆమె ఏం చేసింది? ఒప్పుకుంది. ఒప్పుకొని క్షమించయ్యా, లేకపోతే మా ఖమ్మంని కాపాడు, ఖచ్చితంగా మీ దేవుడు చాలా గొప్ప దేవుడు, ఆయన్ని ఆశ్రయిస్తున్నాను నేను కూడా అని అనింది. మిగతా ఎరికో జనమంతా ఈ మాట అనలేకపోయారు. ఎందుకని అని అంటే, వాళ్ళు సర్వాధిపతి అయిన దేవుడి కన్నా వాళ్ళు తమ చేతులతో నిర్మించుకున్న గోడలకి ప్రాధాన్యత ఇచ్చారు. అర్థమవుతున్న పాయింట్? గోడలకి ప్రాధాన్యత ఇచ్చారు. మాకు గోడలు ఉండగా ఈ రాహాబుకి ఏం తెలియదు, ఎందుకు వస్తారు చూద్దాం, దేవుడు ఎట్టొస్తాడు చూద్దాం, ఇస్రాయేలు ఎట్టొస్తాడు చూద్దాం, ఇది సామాన్యమైన గోడల 30 అడుగులు ఉన్నాయి అని అనుకుంటున్నారు. ఏమండి, నిజంగానే 30 అడుగులు 20 అడుగులు వెడల్పు కలిగి 8-10 ఎకరాల చుట్టూ కట్టబడిన ఆ గోడ పడగొట్టాలి అని అంటే దాదాపు 1000 డైనమైట్లు కావాలి. 1000 ఊరకన్నా జనరల్గా 1000 డైనమైట్లు కావాలి. 1000 లేకుంటే ఇంకా 4-5 వేల జేసీబీ యంత్రాలు కావాలి. జేసీబీ యంత్రాలు కావాలి. ఇన్ని పనిచేస్తే 1-3 రోజుల్లో పడగొట్టేవాళ్ళు ఏమో కదా. అలా అనుకున్నారు వాళ్ళు, ఎవరు ఎరుకోవాలి. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే, యెహోషువను పిలిచి వాళ్ళకి ఎంత అవకాశం ఇచ్చినా ఎరికో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, రాహాబు ఒప్పుకున్న వాళ్ళు ఒప్పుకోవట్లేదు, కాబట్టి వాళ్ళని వేసేయండి, తప్పదు వేసేయండి అని చెప్పేసి, ఇప్పుడు మీరు వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి, ఎరికో గోడలు కూలాలి. మీరేం చేస్తారనంటే, 7 ప్రధాన యాజకుల్ని మీరు సపరేట్ చేయి. కొంతమంది యాజకుల్ని సపరేట్, యాజకులు వేరు, ప్రధాన యాజకులు వేరు. అలానే యుద్ధ వీరులు ఉన్నారు, గోత్రానికి ఇన్ని కొంతమందిని, యుద్ధ వీరులందరినీ, యోధులందరినీ సపరేట్ చేయి. తర్వాత మందస్సాన్ని రెడీ చేసుకో, తర్వాత నువ్వు కూడా రెడీగా ఉండు, తర్వాత ఇంకా జరగాల్సినవి ఇంకేమో చెబుతాడు అక్కడ 6వ అధ్యాయం కదా. పొట్టేలు కొమ్ముతోటి బూరలు తయారు చేయండి, బూర రెడీగా పెట్టుకోండి, ఇవన్నీ చేసి రెడీగా మరి సిద్ధపడి నా దగ్గరికి రా అని అన్నాడు. ఇప్పుడు యెహోషువ చాలా ఉత్సాహంగా ఇవన్నీ సిద్ధపరచుకొని ఏమండి మొత్తానికి వెంటనే పిలుపునిచ్చి, ప్రధాన యాజకులకు 7 మీరు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని, యాజకులందరూ మీరు రండి మిమ్మల్ని ప్రతిష్ఠించుకొని, మరి మంచి యోధులారా రండి, మీ ఆయుధాలు ధరించుకొని రండి, యుద్ధం స్టార్ట్ అవ్వబోతుంది, ఎరుకొని మనకు అప్పగించబోతున్నాడు, ఈ బూరలు తయారు చేసుకొని అన్ని రెడీ చేసిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ ఊరు చుట్టూ తిరగండి అన్నాడు, ఊరు చుట్టూ తిరగండి అన్నాడు. అసలు ఎంత ఇగో మీద దెబ్బ కొట్టాడు దేవుడు. పాయింట్ అర్థమవుతుందా? ఎక్కడ కొట్టాడు అసలు? యెహోషువ ఎలాంటి యుద్ధ వీరుడు? ఆయన దగ్గర ఉన్న వీరులు ఎలాంటి వాళ్ళు? ప్రధాన యాజకులు. ఆ బూరలు, అసలు ఆ బూరలు ఊదితేనే చాలు, ఎరుకో వాళ్ళు గుండెలు పగిలిపోవాలి కదా. ఇన్ని చేసుకున్న తర్వాత ఏమంటున్నాడు తెలుసా? నేను ఒక్క క్షణంలో గోడ బగలు కొడతాను, మీరు లోపలికి వెళ్ళాలి, అంత చూడండి అనలా. ఏమంటున్నాడు? ఇవన్నీ తీసుకొని చక్కగా గోడ చుట్టూ, ఊరు చుట్టూ తిరుగు అని అన్నాడు. ఇక్కడే అసలైన విజయానికి కీలకమైన పాయింట్ ఎక్కడే దాగుందని గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడైనా సరే నీ జీవితంలో ఏదైనా నీకు జరిగించాలి అని అంటే నీ అహం మీద దెబ్బ కొడతాడు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. నీ ఈగోని హర్ట్ చేస్తాడు, నీ ఈగోని హర్ట్ చేస్తాడు. హర్ట్ చేసినప్పుడు నువ్వేం చేయాలని అంటే కోప్పడకూడదు, వ్యసనపడకూడదు, ఏం ఎట్ట చేసావు ఏంది అని అనకూడదు.
ప్రభా నీ చిత్తమయ్యా అని అనగలగాలి. నేను యుద్ధ వీరుణ్ణే, నా దగ్గర ఉన్న సమూహం మామూలుగా ఏమైనా చేయగలరు, ఎవరినైనా మరి నాశనం చేయగలరు, కానీ నా దేవుడు ఏమన్నాడు, చుట్టూ ప్రదక్షిణ చేయమన్నాడు, అలానే చేస్తా అని యెహోషువ తన ఈగోని చంపుకొని అదే మాట వాళ్ళందరికీ చెబితే వాళ్ళు ఏం చేశారు? యెహోషువ, ఏం యెహోషువ, నువ్వు ఎంతైతే మోష శిష్యుడు అయితే అయ్యావు, నువ్వు పెద్ద నూనె కుమారుడు అయితే అయ్యావు, ఎఫ్రాయిముడు అయితే అయ్యావు, మరి ఏంటి అసలు నువ్వన్న ఆలోచించొద్దు, దేవుడు ఎందుకంటే చెప్పాడు, ఇదేంటి అసలు, ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఎన్ని రోజులు, ఈ రోజులు తిరగమ్మంటున్నావు, అసలు ఏంటిది, అసలు ఇది ఏమన్నా ఎక్కడన్నా యుద్ధం చేసే పద్ధతేనా, ముందు ఎప్పుడన్నా ఇలా జరిగిందా యుద్ధం, మన ఇస్రాయేలీయులు ఎప్పుడన్నా యుద్ధములు ఇలా జరిగించిందా, ఇలా చేశారా, ఎప్పుడు లేదు, ఏం లేదు, నువ్వేం ఎందుకు చెబుతున్నావు ఇట్లా, సో నువ్వు తిరిగితే తిరిగావు, మేము రాము అని అన్నారా, చూడండి ఆలోచన చేయండి. సో వాళ్ళందరూ కూడా వారి అహం చంపుకొని దేవుని మాటకి ఎప్పుడైతే లోబడ్డారో అప్పుడే విజయం వారి సొంతం అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. సో ఏదన్నా సమస్య వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే, ప్రభా ఈ సమస్యను నేను ఎందుకు తీర్చుకోలేను, నా జ్ఞానం ఉంది కదా, నాకు చాలా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పలేకపోతే ఇంక నేను ఎట్లా నా ఛానల్ ద్వారా నేను వెళ్ళి దీన్ని సాధించగలను కదా అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, చూసుకోటైతే అంట, ఇప్పుడు నేనేం చేయాలంటే నా వల్ల కాదు ప్రభా అనాలి, నేనే ఆయన ముందు నా ఈగోని నేను చంపుకోవాలి, దేవుడు చేసే కార్యం, దేవుడు నాకు ఇచ్చే మనసు ఏంటంటే నా ఈగో నేను చంపుకుని, నేనేం చేస్తానంటే ఒకవేళ ఈ ఊరో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నా నాకు నా వల్ల కాదు, నేను చేయలేను, నేను వాళ్ళని సంప్రదించలేను, నేను వాళ్ళకి చెప్పలేను, చెప్పినా వాళ్ళు చేయలేరు, నాకు తెలుసు, నాకున్న శక్తి సామర్థ్యాలు నథింగ్, నాకున్న టాలెంట్స్ నథింగ్, నాకున్న ఏదైనా సరే నథింగ్ ప్రభా, నేను అసలు ఏమీ లేదు, నా వల్ల కాదు, నువ్వే నా దిక్కు అని ఆయన పాదాలు పట్టుకున్నాను అనుకో, అప్పుడు విజయం ఇస్తాడు. అర్థమవుతుందా? సో మనం ఇక్కడే చాలా ఫెయిల్ అయిపోతాం, మన ప్రయత్నంలో మనం అన్నీ చేసిన తర్వాత అప్పుడు లాస్ట్ ప్రయత్నంగా మాకు వల్ల కాలేదు కానీ దేవా నీకు ఏమైనా కుదిరితే తెలుసు అన్నాను, ఆమెను కృపను బట్టి చేస్తూ ఉంటాడు, ప్రేమను బట్టి మనం అన్ని ప్రయత్నాలు చేసి లాస్ట్ ఛాన్స్గా ఆయనకి ఇస్తూ ఉంటాడు. అట్లా కాదు, ఇప్పుడు మీకు ఈ పాయింట్ దగ్గర ఇంకొక ఆయన గుర్తొచ్చి ఉండాలి, మీకు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మీ మైండ్లో ఒక వాక్యంతో లింకులు వెళ్ళిపోతూ ఉండాలి, వెరీ గుడ్, యెహోషాపాత్ ఆయన కూడా ఇదే పరిస్థితి కదా, మూడు శత్రు సైన్యాలు, ముగ్గురు శత్రు సైన్యాలు ఆయన మీదకి దండెత్తి వస్తే ఇక ఆయన చేసే ప్రార్థన ఇదే కదా, మొత్తం అందరినీ కుటుంబం మొత్తాన్ని ప్రార్థన నడిపించి మోకాళ్ళు వేసి ఏమండి ఇక వాగ్దానాలు ఎత్తే పట్టి ప్రార్థన చేస్తారన్న ప్రార్థన, మా దిక్కు మొక్కు నువ్వే, నా వల్ల ఏమీ కాదు, నా వల్ల ఏమీ కాదు, నా దిక్కు మొక్కు నువ్వే, విజయం ఇస్తావో నీ ఇష్టం అని ఆయన చిత్తానికి ఎప్పుడైతే లోబడ్డాడో అద్భుతంగా ఏం జరిగింది. రెండో దిన వృత్తాంతాలు 20-21 మీరు చూస్తే ఆయన ఎప్పుడైతే దేవునికి అలా తనను తను అప్పగించుకొని నా వల్ల కాదు అని అహాన్ని చంపుకొని దేవుని మీద ఆధారపడి ఇక ఆ ధైర్యముతోటి స్తుతి ఆరాధన చేయటం మొదలుపెట్టాడు, అప్పుడు దేవుడు యుద్ధం చేశాడు. సేమ్ అది ఇక్కడ జరిగింది కదా, ఇక్కడ కూడా యెహోషువ ఏం చేశాడు, దేవుడు చెప్పినట్లుగానే మేమేంది దాని చుట్టూ నడవటం ఏంది అని అనకుండా ఆయన చెప్పింది చెప్పినట్లు నోరు మూసుకొని ఆయన యాజకులు అందరూ కలిసి అదే క్రమంలో చక్కగా మందసాన్ని మోస్తూ, మీరు గుర్తుపెట్టుకుని ఇక మందసాన్ని మోసుకుంటా ఎంత బరువది, దాన్ని మోసుకుంటా ఆ ఊరు చుట్టూ తిరిగి రావటం అంటే ఎంత కష్టమైన పని, ఎంత కష్టమైన పని, మరి అసలు ఎంత, ఒకవేళ వాళ్ళు గోడలెక్కి ఎరుక వాళ్ళు చూశారనుకోని ఏమంటారు, వారి ఇల్లేందరు భలేవో, నీళ్ళు చంపుతారు ఈ వీరులు సూర్యులు, అసలు కత్తి దూశారా, వీళ్ళు పట్టుకున్నారా, మా మన పని అవుటేనని మనం భయపడ్డాం, వీళ్ళేం చేస్తున్నారు, మన చుట్టూ తిరుగుతున్నారు, గోడ చుట్టూ తిరుగుతున్నారు, పిల్లులైందరా, వీళ్ళు పిల్లులు అనుకుంటే పిల్లులాగుండారు ఏందరా అని అగతాలు చేయొచ్చు. అంటే చూస్తే ఒకవేళ చూస్తే వాళ్ళు చూసేవాళ్ళు కాదు, ఎందుకంటే అప్పటికి వాళ్ళు మామూలుగానే ఉడుకుతూ ఉండాలి అనుకోండి, ఒకళ్ళు చూసినా ఎవరైనా ఒకళ్ళు కొంచెం చూసినా వాళ్ళు ఏమనుకుని ఉండాలి, ఎలా చూసి ఎగతాలు చేసుకుని ఉండాలి కదా, ఇదేంది మన చుట్టూ తిరుగుతున్నారు, మనుడి చుట్టూ తిరుగుతున్నారు, గోడ ఎక్కలేకకి ప్రయత్నాలు, ఇప్పుడు మన గోడ చుట్టూ పిల్లి తిరుగుతుంది అనుకుని అర్థమైంది, ఎందుకు తిరిగిద్ది, రెండుసార్లు తిరిగి ఇటు చూస్తూ ఉంటుంది ఇట్లా అంటూ ఉంటుంది అంటే గోడ ఎక్కడానికి ప్రయత్నం చేయాలి, వీలుగాక తిరుగుతుంది అనుకుంటాం, అట్లానే ఇస్రాయేలీయులకి వీలుగాక మన గోడ చుట్టూ తిరుగుతున్నారా అని నవ్వుకొని ఉండొచ్చు. సో వీళ్ళ అహం దెబ్బతినింది, అయినప్పటికీ యెహోషువ ఏం చేశాడు, దేవుడు చెప్పినట్లుగానే 7 రోజులు 6 రోజులు తిరిగి ముందుగానే చెప్పాడు, 6 రోజులు తిరగండి, బోరలోదండి, మందసం పట్టుకొని రండి, వెనకుండాలి, ముందు యోధులు ప్రధాన యాజకులు ఉండాలి, యాజకులు మందసం పోసుకుంటూ రావాలి, మనం బోరలు ఊదుకుంటా తిరుగుదాం,
ఆరు దినాలు తిరిగిన తర్వాత ఏడవ దినాన పొద్దున్నే లేచి ఏడు సార్లు ఎరికో చుట్టూ తిరుగుదాం అని అన్నాడు. తిరిగిన తర్వాత ఏమైంది యెహోషువ అని అంటే ఆయనకేం తెలియదు. ఐ డోంట్ నో, ఇదేంది బాబు నువ్వేం యుద్ధవి, నువ్వేం సైన్య అధిపతివయ్య, ఎన్ని రకాలుగా అవమానాలు యెహోషువకు వచ్చి ఉంటాయి. ఆలోచనది నాకేం తెలుసు, తిరగమన్నాడు తిరుగుదాం. ఎంత అహం చచ్చిపోతే పని చేయగలుగుతాడు అంటే అర్థమవుతుందా? ఎంత తనను దేవునికి అప్పగించుకోగలిగితే ఆ పని చేయగలుగుతాడు. చాలా అతను నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తా ఉంది చదువుతావు. అసలు దాని చుట్టూ తిరగటం అంటే ఇల్లు ఇంటి చుట్టూ తిరగటం అంటే ఎంత చిన్నతనంగా ఉంటుంది మనకు ఆలోచన చేయండి. ఏందర మనం కూడా ఏమంటాం, యా ఇటు పొద్దాకలు ఈ పని పడ మన ఇటు చుట్టూ తిరుగుతూ ఉంటాడు అని అంటారు. ఎవరినన్నా ఎవరిని వచ్చి వరకు మన మన చుట్టూ తిరుగుతున్నాడు, మన మండి చుట్టూ తిరుగుతున్నాడు ఏందర అని అంటాం. ఎంత చాలా కీతాగా మాట్లాడే పని ఈ రోజున యెహోషువ ఇశ్రాయేలు చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే దేవుని మాట మీద ఆధారపడి ఏడవ రోజు మాత్రమే కేకలు వేయండి, అప్పటి వరకు మీ స్వరం వినపడకూడదు, కేకలు వేయకూడదు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తూ ఏడవ దినాన కేకలు వేస్తూ ఉండగా ఆరవ అధ్యాయంలో రెండొకసారి ఆ మొక్క మాట చూద్దాం. 20వ వచనం, యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి, ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. అందరం అందామా? ప్రాకారము కూలెను. కూలెను ఎప్పుడంట? యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి, ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రాకారము కూలెను. చాలా అద్భుతం జరిగింది కదా. 30 అడుగులు ఎత్తు 20 అడుగులు వెడల్పగలిగిన ఆ పెద్ద గోడ, ఏమండి 100 డైనమైట్లు పెడితేనే పేలిపోయే గోడ, ఆ గోడ 1000 జేసీబీలు వస్తే 1-2 రోజులు పనిచేస్తే కూలిపోయే గోడ ఒక్కసారిగా కూలిపోయింది. మరి అంత శక్తి రిలీజ్ అయింది, 1000 డైనమైట్ల శక్తి రిలీజ్ అయింది. డైనమైట్లు అంటే తెలుసా? ఏమండి హైదరాబాద్లో మేము అక్కొకటిపల్లి 4th ఫేజ్లో ఉన్నాం కొంతకాలం ఉద్యోగం కోసం వెళ్ళి ఉండి బాగానే ఉండి ఒకసారి పెద్ద బాంబు సౌండ్ వినపడంగానే ఉడుకు లోపల ఇట్లా టొనికేవాళ్ళు. వనికి అటు చూడంగానే ఒక గోడ క్రాక్ ఇచ్చేది. ఇక మొత్తానికి ఈ గోడ పడిపోయేలోపు ఎట్టేసరి ఈ కోకడ ఈ కేపీహెచ్బీ నుంచి బయటకు వెళ్ళిపోవాలనుకుంటూ ఉండేవాళ్ళు. ఏంటని చూస్తే ఆ పక్కన పెద్ద పెద్ద కొండలు ఉండేవి, వాటిని పేల్చేసి వాటి మధ్య అప్పుడే ఈ డైనమైట్లు పెట్టి వాటిని పేల్చి చదరం చేసి మెల్లుగా ఈ మొత్తానికి ఏదో ఒక్కొక్కటి పల్లె పక్కన ఏదో ఇప్పుడే ఊరు ఇప్పుడైతే గుర్తుపట్టలు ఆ ఊరు కడుతున్నారు. కట్టే టైంలో కొండల్ని పేల్చే ఆ టైంలో డైనమైట్లు పెట్టి పేలుస్తూ ఉండి ప్రమాదం ఏం కాదు, ఆ కొండలు పగిలిపోతాయి. అలాంటి బాంబులు పేల్చారా లేకపోతే జేసీబీలు ఈ రోజుల్లో జేసీబీలు మరి ఏముండయా ఆ రోజుల్లో వాళ్ళకి అసలు ఉండయా ఆ యంత్రాలు ఉండయా బాంబులు ఉండయా? కానీ చూసారా ఇవన్నీ కూడా దేని ద్వారా జరిగింది అంటున్నాడు హెబ్రీ పత్రికలో? విశ్వాసమును బట్టి. అంటే విశ్వాసానికి ఉన్న శక్తి 1000 డైనమైట్లు అంత శక్తి. విశ్వాసానికి ఉన్న శక్తి 1000 10,000 జేసీబీలు చేయగలిగినంత ఆ పని నీ విశ్వాసం చేస్తుంది. అర్థమవుతుంది పాయింట్? అది దేవుడు మనకు నేర్పించే పాట. సో ఎరుకో గోడలు కూల్చబడ్డాయి. ఎరుకో గోడలు కూల్చబడే ముందుగా జరిగిన 4 సాదృశ్యం కూడా చెబుతాను. మరి ఊరక గుర్తుపెట్టుకొని వీలుంటే రాసుకొని 7 యాజకులు అని అన్నాడు. 4-6 వచనాలు యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 4-6 వచనాలు 7 యాజకులు అనేది నేనేమంటానంటే సంపూర్ణత పొందిన సేవకులు ఉండాలి, సంపూర్ణత కలిగిన సేవకులు ఉండాలి. ఎఫెస్సి 4:13 అంటాడు. ఏమంటాడనంటే మనందరము క్రీస్తు వారి సారూప్యతల సంపూర్ణతలోకి మారాలి అని అంటాడు. హెబ్రీ పత్రిక 6:4-5 వచనాలు అంటాడు, క్రీస్తు కలిగి సంపూర్ణతలోకి సాగిపోదు అని అంటాడు. కాబట్టి సంపూర్ణులు అయిన సేవకులు ఉండాలి. ఎందుకనంటే బైబిల్లో 7 అనేది సంపూర్ణత గుర్తు, అందుకని సంపూర్ణమైన సేవకులు ఉండాలి. అంటే మంచి అన్నిట్లోనూ వాక్యంలో సంపూర్ణులు, ప్రార్థనలో సంపూర్ణులు, ప్రవర్తనలో సంపూర్ణులు, అన్ని విషయాల్లో ఇవ్వటంలో సంపూర్ణులు, అన్ని విషయాల్లో సంపూర్ణత పొందిన సేవకులు ఉండాలి. అట్లానే పొట్టేళ్ళు కొమ్ముతో చేసిన బోరలు అన్నాడు. పొట్టేళ్ళు కొమ్ము బైబిల్లో మరి ఉపమాన భాష ఉంది, అలంకార భాష ఉంది. ఆ భాషలో కొమ్ము అంటే అధికారం, కొమ్ము అంటే అధికారానికి సూచన. ఆ తల మీద ఉన్న 10 కొమ్ములు 10 రాజులను సూచిస్తూనే అన్నాడు. రాజుల అధికారాన్ని సూచిస్తూనే అంటాడు. ఇంకొన్ని ఉన్నాయి, ఇప్పుడన్నీ టైం లేదు. కొమ్ము అధికారానికి సూచన. సో దేవుడు యేసు ప్రభువారు మనకి సాతాను మీద ఏమిచ్చాడు?
అధికారం ఇచ్చారు. లోకాసు వార్తలు ఉంది కదా ఈ మాట, రిఫరెన్స్లు చెబుతా పోతే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకని రిఫరెన్స్ చెప్పట్లేదు. తర్వాత వెతకండి ఇవన్నీ కూడా. ఆయన సాతాను అంతటి మీద మనకి అధికారం ఇచ్చాడంటాడు. లోకాసు వార్త లేదా మత్తయి వార్త 10వ అధ్యాయం మొదటి వచనంలో కూడా మరి దయ్యాలు వెళ్ళగొట్టడానికి అద్భుతకార్యాలు చేయడానికి వారికి అధికారం ఇచ్చడం రాయబడి. కాబట్టి కొమ్ము అధికారానికి సూచన. సంపూర్ణత సాధించిన సేవకులు మనకు ఉన్నారు, దేవుడిచ్చిన అధికారం మనకుంది. తర్వాత బూరలు అనేవి, సంఖ్యాకాండం 10వ అధ్యాయం అనుకుంటా అక్కడ బూరలు గురించి వ్రాయబడి ఉంది. ఏంటి అని అంటే, బూరలు ఎందుకని అంటే యుద్ధానికి సిద్ధపడి వెళ్లే ముందు బూరలు ఉదేవాళ్ళు, వెండి బూరలు, తర్వాత ఇంకా రకరకాల బూరలు ఉండే బూరలు ఉదేవాళ్ళు. సో ఇది దేనికి సూచన అని అంటే పోరాటానికి సిద్ధపాటు, మన సిద్ధపడ్డాం ఇక ఫైటింగే, ఇక ఏమొచ్చినా సరే చావో రేవో తేల్చుకుంటాం అనే ఆ సిద్ధపాటు బూరలు ఊదటానికి సాదృశ్యంగా సూచన కనబడతాం. వెనుకున్న మందసం, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అనే దాన్ని సూచన కనబడతాం. సో యుద్ధ వీరుడు, మనల్ని కాపాడగలిగిన దేవుని యుద్ధ వీరుడు కొంతమంది మనకు ఉన్నారు. అంటే మనం చేసే పోరాటం సాతాంతో కదా. సో వీళ్ళందరూ ఉండగా వీళ్ళ సహాయముతో దేవుడు ఏం చేశాడు, ఎరికో గోడల్ని కూల్చేశాడు. ఇప్పుడు ఎరికో గోడలు కూల్చడం అనేది మనం ఏం చేద్దామని అంటే సాతాను కోటల్ని కూల్చడం, సాతాను కోటలు కూల్చడం. సాతాను ఈ లోకంలో వాడు ఎక్కడ పడితే అక్కడ తన రాజ్యాన్ని స్థాపించేశాడు, కోటలు కట్టేసుకున్నాడు. వాడు కూడా 30 అడుగులు దుర్భేద్యమైన కోటలు కట్టుకొని నన్ను ఎవరేం చేస్తారు, నాకు తిరుగులేదు అని అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం, ఎరికో గోడలు కూల్చినట్లుగా సాతాను కోటల్ని కూల్చగలుగుతాం. ఎవరి సహాయంతో, సేవకులు, మంచి సేవకులు సహాయంతో, వారి ప్రార్థనతో, వా దేవుడిచ్చిన అధికారంతో. అట్లానే ఏమండి, పోరాటానికి సిద్ధపడిన మరి మనం సర్వాంగ కవచాన్ని ధరించి సిద్ధపడిన మన సిద్ధపాటును బట్టి, దేవుడు మనకు తోడై ఉండటాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి మనం సాతాను కోటలు ఏం చేయగలుగుతాం, కూల్చగలుగుతాం. ఎరికో గోడలు కూల్చడం అనేది నీకు ఆత్మీయంగా నేర్పించే పాఠం ఏంటంటే, నీ జీవితంలో లేకుంటే నీ ప్లేస్లో సాతాను కోటలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేయగలుగుతాం. ఎలాగో ఎరికో గోడలు కూల్చినట్టు సాతాను మన జీవితంలో సమస్యలు అనే గోడలు కట్టేస్తా ఉన్నాడు కదా, సమస్యలు అనే గోడలు, అవి పెద్ద పెద్ద ప్రాకారాలు కూల్చలేం. చూస్తే వామ్మో ఇంత ఎత్తున్నాయి అనుకుంటాం, కానీ దేవుడు నీతో ఉన్నాడు, ఆయన మందస్సం నీతో ఉంది. నువ్వు మంచి మందిర సహవాసంలో ఉన్నావు, సేవకులు నీకు ప్రార్థన చేసే సేవకులు ఉన్నారు, చక్కగా మంచిగా బూరలు ఊదగలిగిన సిద్ధపాటు కలిగి ఉన్నావు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయగలిగితే, కేక వేయగలిగితే, కేక దేనికి సూచన, ప్రార్థన, ప్రార్థనకి సూచన కదా. ఆ కేక వేయగలిగితే ఏమవుతాయి, నీ ఎదుటన్న ఆ సమస్యలనే గోడలు ఏమైపోతాయి, క్షణములో కూలిపోతాయి, క్షణములో కూలిపోతాయి. 100 డైనమైట్ల శక్తి రిలీజ్ అయింది, 1000 JCB శక్తి రిలీజ్ అయ్యి ఎరికో గోడలు కూలినట్టుగా ఎక్కడి నుంచి వస్తుందో ఆ శక్తి రిలీజ్ అయింది, ఆ సమస్యలు మొత్తం ఒక్కసారిగా విడిపోతాయి. ఏమండి, ఎక్కడి నుంచి రిలీజ్ అయిద్దో ఆ శక్తి విడుదలైంది, నీకున్న నీ ముందున్న సాతాను కోటలు ఒక్కసారిగా కుప్పకూలిపోతాయి. ఈ పాఠం నేర్పించటానికి ఏమండి ఎబ్రి పత్రికలు మరి దీన్ని గుర్తు చేస్తున్నాడు. అర్థమవుతుంది కదండి. సో వీటన్నిటికీ కారణం, ముందుగా నువ్వేం చేయాలి, ఇగో జంపుకోవాలి. నేను అనే దాన్ని జంపుకొని ప్రభా నువ్వే నా దిక్కు అని అనగలగాలి. అసలు మెయిన్ కీ పాయింట్ అక్కడ ఉంది కదా. ఇవన్నీ లేకపోతే ఇవన్నీ జరిగే కాదు. యాజకులు వచ్చేవాళ్ళు కాదు, మందసం వచ్చేది కాదు, ఏం వచ్చేది కాదు, ఎరికో గోడలు కూలేవి కాదు. ముందుగా దేవుడికి వాళ్ళు ఏం చేశారు, సంపూర్ణంగా లోబడిపోయారు. సో ఇది మనం గమనించి ఇప్పుడు ఇలాంటి అద్భుతం మన జీవితాలు కూడా జరగాలి అని అంటే, ఈ అద్భుతం ఎవరి ద్వారా జరిగింది, యెహోషువ ద్వారా జరిగింది. కానీ ఎందుకని హెబ్రీ పత్రిక 11:30 పేరు రాయలేదు, ఫస్ట్లో అడిగాను కదా ఎందుకు పేరు రాయలేదు, ఏమంటే అక్కడ మోషే పేరు ఉంది, తర్వాత ఇంకా కిందకు వస్తే గిద్యోను, బారాకు, యెఫ్తా వీళ్ళ పేర్లన్నీ వ్రాయబడి ఉన్నాయి, యెహోషువ పేరు ఎందుకు రాయలేదు. ఇప్పుడు యెహోషువ, నేను దీనికి ఏమంటానంటే, యెహోషువ విశ్వాస వీరుడు కాదు, యెహోషువ విశ్వాస వీరుడు మాత్రమే కాదు, అలానే తీసుకోవద్దు అని. ఎందుకని అంటే ఇంత చెప్పాను అందుకని కొంచెం వివరణ. యెహోషువ అనే పదానికి అర్థం యెహోవా నా రక్షకుడు. యాషువ అనే ఒరిజినల్ హీబ్రూ వర్డ్ నుంచి వచ్చిన పదమే యేసు. యేసు అర్థమవుతుందా. జాషువ అనే ఇంగ్లీష్ వర్డ్ నుంచి వచ్చిన పదమే జీసస్. జీసస్ అంటే యెహోషువ
కేవలం విశ్వాస వీరుడు మాత్రం కాదు, అలా కాదు ఆయన తీసుకోవటం. ఆయన్ని యేసుప్రభువారికి మాదిరిగా, యేసుప్రభువారికి ముంగుర్తుగా, విశ్వాసము కర్తగా మనం తీసుకోవాలండి. విశ్వాసము కర్త యేసుప్రభువారిగా ఆయన మనం తీసుకోవాలి. యెహోషువ ద్వారా జరిగింది అని అంటే ఈ రోజున మనకెవరు, మన విశ్వాసానికి కర్త ఎవరు? మనలో మనం లోబడితే డైనమైట్లు శక్తిని రిలీజ్ చేయగలిగింది ఎవరు? యేసుప్రభువారు. యేసుప్రభువారు అర్థమవుతుందండి. అలానే ఆయన ఆయన కుటుంబం గురించి ఎందుకు వ్రాయబడలేదు, ఆయన భార్యా బిడ్డల గురించి ఎందుకు వ్రాయబడలేదు అని అంటే వ్రాయబడక బోగా 24:15 ఏమంటున్నాడు, నేనును నా ఇంటి వారును అని ఒక్క మాటే రాయించబెట్టిన దాన్ని నాకేమర్థమవుతుందంటే యేసుప్రభువారు ఆయన ఇంటి వారు. ఆయన ఇంటి వారు ఎవరనంటే హెబ్రీ పత్రిక 3 దేవుని ఇల్లు అంటే ఎవరు? మనమే, మనమే ఆయన ఇల్లు. అంటే యేసుప్రభువారు మన విశ్వాసానికి కర్త, ఆయన ఇంటి వారంగా మనందరం అంటే సంఘము ఇప్పుడు ఎరికో గోడలు కోల్చగలిగిన బలమైన కార్యాలు చెయ్యాలి, చెయ్యాలి. పాయింట్ అర్థమైందా మీకు? ఇప్పుడు దేవుడు మన ద్వారా అంటే యెహోషువ = యేసు, ఆయన ఇల్లు అనంటే ఆయన ఇంటి వారు అనంటే ఆయన నమ్ముకున్న మనందరం, సో యేసుప్రభువారితో కలిసి సంఘము బలమైన కార్యాలు చెయ్యాలి. దానియేలు గ్రంథంలో ఒకసారి మాట ప్రవచనాత్మకం రాయబడి చూడండి, 11:32 చదవండి ఒకసారి. అయిపోయింది, ఇక ముగించేస్తున్నాను, భయపడొద్దు. 11:32 తమ దేవుణ్ణి ఎరిగి బలము కలిగి, దేవుని ఎరుగువారు బలము కలిగి ఏం చేస్తారంట? గొప్ప కార్యాలు చేస్తారంట, గొప్ప కార్యాలు చేస్తారు. ఎరుకో గోడలేంది, ఇవేటినైనా కూల్ చేయగలిగిన కార్యాలు చేస్తారంట. మీరు చూడండి ఒకసారి అపొస్తలుల కార్యములకు రండి, దీని నెరవేర్పుగా మనం చూస్తాం. 2:43 వచ్చింది చూడండి, 2:43 చాలు. సూచక్రియలను మహత్కార్యములను అపొస్తలుల ద్వారా సంఘము ద్వారా జరుగుతూ ఉన్నాయి. 3 వస్తే మరి పుట్టుకతో కుంటివాడైన లేచి, ఆయన లేచి స్వస్థపడి లేచి పరిగెత్తడం మనం చూస్తూ ఉన్నాం. అట్లానే 5 కూడా చూస్తే, అపొస్తలుల 5:12 కూడా చూడండి, అపొస్తలుల చేత ఏం చేయబడుతున్నాయి? అనేక సూచక క్రియలు మహత్కార్యములు దేవుడు అద్భుత కార్యాలు చేయిస్తున్నాడు అని. ఎవరి ద్వారా? సంఘము ద్వారా, సంఘము ద్వారా. ఈ రోజును కూడా సంఘం ఎలా ఉండాలి? యేసుక్రీస్తు వారు యెహోషువగా మన ముందుంటే మనము 7 యాజకులు అంటే సంపూర్ణంగా మనం ఉండి ఏమండి మంచిగా మందసం అంటే ప్రభువారు మనతో ఉండి యుద్ధానికి సిద్ధపడి ప్రార్థన కేక వేయగలిగిన వారంగా మనముంటే మనం కూడా బలమైన కార్యాలు చేయగలుగుతాం. ఈ పాఠం నేర్పించడానికి మరి అక్కడ యెహోషువ పేరు రాయలేదేమో, యెహోషువ గురించి వివరాలు రాయలేదేమో. యెహోషువ యేసుప్రభు వారికి ముంగుర్తుగా ఉన్నాడు, ఆయనే మన విశ్వాసానికి కర్త. ఆయన నమ్ముకున్న మనందరం, ఆయన ఇంటి వారమైన మనందరం, ఆయన సంఘమైన మనందరం దేవుని కొరకు ఏం చేయాలి? గోడలకు ఎరుకో గోడలు కూల్చిన విధముగా అద్భుతాలు చేయగలగాలి. అది చేయటానికి దేవుడు మనకు పాఠం నేర్పిస్తున్నాడు. అర్థమైందనుకుంటాను, చాలా విస్తృతంగానే పాఠం వచ్చినట్టుంది. ఈరోజు కనెక్ట్ అయ్యారా, కలిశారా, అర్థమైందా? మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి వీడియో చూడరు కదా, మీరు చూడరు కదా, అందుకనే ముందే చెబుతున్నాం. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఒకేసారి ఇక్కడికి వచ్చి వింటేనే విన్నట్టు లెక్క, లైవ్ వస్తుంది చూస్తారని నేను నమ్మను, తర్వాత ఇంటికి వెళ్ళి చూస్తారని నమ్మను. ఎందుకంటే మీకు చూడాలంటే 5 ముగించాలి, అది కూడా పెద్ద ఆయన చెప్పాలి. నా బోటోడు చెప్పి ఒక గంట చెప్పితే మీరు ఎవరు చూడరు నాకు తెలుసు, అందుకని ఇక్కడే వినండి, జాగ్రత్త ఇక్కడే వినండి. వచ్చిన వాళ్ళు ధనులు, మేము రాకపోయినా లైవ్లో చూస్తున్నామని కొంతమంది అంటున్నారు, కానీ నేనైతే పూర్తిగా నమ్మను. ఎవరైనా ఒకరిద్దరు చూస్తున్నారేమో తెలియదు, కానీ పూర్తిగా అంటే మెసేజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రార్థన చేసుకుందాం అనేదాకా చాలామంది చూడరు. చూస్తే చాలా విషయాలు నేర్చుకుంటారు, లేకపోతే నేనేం చేయలేను. సో యెహోషువ గురించి నేర్చుకున్నాం, ఏమండి ఎరికో గురించి విన్నాం, ఎరికో గోడలు ఎలా ఉంటాయి విన్నాం, దేవుడు కబ్జాదారుడా అన్నదాని సమాధానం దొరికింది ఈ రోజున కదా. సో ఆయన అన్యాయస్తుడు కాదు, ఏదో న్యాయమే చేస్తాడు అని నమ్మాం. ఇప్పుడు ఎరుకో గోడలు కూల్చబడటానికి కీ పాయింట్ మనకు అర్థమైంది. ఏంటది కీ పాయింట్? ఏంటది? అహాన్ని చంపుకోవటం. ఈగో మనం ఎప్పుడైతే చంపుకుంటామో అప్పుడే
మనలో దేవుని కార్యాలు జరగడం మొదలు పెడతాయి. సో తర్వాత మనం సంపూర్ణంగా ఉండి మనం చక్కగా సంఘాన్ని సిద్ధపరిచి ప్రార్థన పూర్వకంగా సమస్యల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఎరుకో గోడలు కూల్చబడ్డట్టుగా నిదుట సాతాను కోటలు కూల్చబడతాయి, నిదుట సమస్యలు అనే గోడలు కూల్చబడతాయి. ప్రార్థన మొదలు పెట్టండి. దేవుడు మనందరికీ తన కృపను చూపించి బలమునిచ్చి మన ఎదుట సాతాను కోటలు కూల్చివేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సకల సర్వ కానుభూతులైన దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, జీవాధిపతి, అయాన్ని బంగారు పాదాల కోట్లాదిగా స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞత చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీ క్రమంలో ప్రభా మీ పాస్ అనేది వచ్చి ఉండగా మీ కృపను బట్టి అయినా మరి హయా ఎరుకో గోడలు కూల్చబడటమనే అవిశ్వాస కార్యాన్ని ప్రభు మాకు చూపించారు. దేవా మీకు వందనాలు. తండ్రి అర్థం చేసుకునే వాళ్ళంగా అయా మరి మేము అయా మరి తండ్రి అయా మా ఈగోని చంపుకుంటూ ప్రతి విషయంలో మీ మీద ఆధారపడటం మాకు నేర్పించండి, మాకు నేర్పించండి. దేవా మీకు వందనాలు. మా దిక్కు మొక్కు మాండ మా కొండ మాసరే దుర్గము, మా దాగు చోటు నువ్వే ప్రభా, నీ పాదాలే ప్రభా, మీ పాదాలే ఆశ్రయించి బతుకుతున్న వాళ్ళం. ప్రత్యేకమైన కృప మా మీద ఉంచండి, మా ద్వారా కూడా మీ అద్భుతమైన కార్యాలు జరిగించుకోండి. అయ్యా మా ఎదుట సాతాను కోటలు మీరు కూల్చివేయండి, తని సాతాను పెట్టే సమస్యలనే ఆ గోడలు కూల్చివేయండి. దేవా మీకు వందనాలు. శత్రువు మీద అద్భుతమైన విజయాన్ని మాకు అనుగ్రహించండి. దేవా మీకు వందనాలు. తండ్రి సహాయించండి. ఈరోజు ఆశ కలిగి ఆసక్తి కలిగిన మందిరానికి వచ్చి తండ్రి మరి నాయన మరి అయ్యా వాక్యం విని అర్థం చేసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి తలల మీదకి మీ ఆశీర్వాదపు జల్లులు దీవెనల వర్షాలు కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి సహాయం చేయండి, సహాయం చేయండి అయ్యా. చంటిని మీరు దీవించండి అయ్యా. మరి దూర ప్రాంతం నుంచి ఎంతో ప్రయాసపడి వస్తూ ఉన్నారు. ఆ బిడ్డ కమిట్మెంట్ను బట్టి నైనా మరి లైవ్లో చక్క కొంతమంది అయినా చూడగలుగుతున్నారు, అలానే అది రికార్డ్ అవుతుంది. తండ్రి నేను అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అందుకు తగ్గ ప్రభు అద్భుతమైన ఫలాల బిడ్డకు అనుగ్రహించండి. నేనైతే ఆ బిడ్డకి ఏమి చేయలేకపోతున్నాను, కానీ సమస్తాన్ని చేయగలిగిన దేవుడు ప్రభా మీరే సహాయించండి. అద్భుతమైన ఉన్నతమైన శ్రేష్టమైన భవిష్యత్తు ఆ బిడ్డకు అనుగ్రహించండి. తండ్రి సహాయించండి అయ్యా. కృప చూపించండి. ఉద్యోగ విషయంలో రాకపోకల్లో అన్ని విషయాలు మీ కృప చూపించండి. మంచి వైవాహిక జీవితాన్ని మీరు అనుగ్రహించండి. ఆ బిడ్డను బట్టి ఆ కుటుంబం అంతా రక్షింపబడి అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. వారి ఎదుట సాతాను కోటను కూల్చివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా మీకు వందనాలు. అదేవిధంగా నాయన తండ్రి మరి దూరం నుంచి కుంకలమరు నుంచి వస్తున్న నానిని వారి కుటుంబాన్ని మీరు ప్రత్యేక రీతిగా దీవించండి, ఆశ్రవదించండి, బలపరచండి. అయా ప్రయాణాల్లో మీ కృపాక్షయంలో వారి వెంట ఉంచండి, మీ దూతల కాపుదలు ఉంచండి. అయా మరి భార్య బిడ్డలకు మంచి ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘాయుష్ను అనుగ్రహించండి. బిడ్డలకు మంచి భవిష్యత్తు అనుగ్రహించండి. వారి తల్లిదండ్రులు బంధువులందరినీ మీరు దీవించండి. అయా మరి తండ్రి వారి పనులన్నింటిలోనూ మీరు తోడుగా ఉండండి. మీ మహిమలో వారి ప్రతి అవసరాన్ని తీర్చండి, ఆశీర్వాదంగా మార్చండి, మీ అద్భుతాలు జరిగించండి. కానీ వారి ఎదుట అయా మరి సాతాను కోటలను కూల్చివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా మీకు వందనాలు. తండ్రి సహాయం.